హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతరిక్షంలో ఇక నుంచి మరిన్ని అద్భుతాలు జరగనున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఇస్రో మాత్రమే రాకెట్లు తయారు చేసి శాటిలైట్లను నెంగిలోకి తీసుకువెళ్లేది. కానీ తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ను ఇస్రో ప్రయోగించింది, విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేడు మరో మైలురాయిని చేరుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన తొలి రాకెట్ను నేడు నెంగిలోకి విజయవంతంగా పంపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రాకెట్ ప్రయోగించారు. ఇవాళ ఉదయం 11:30 షార్లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి అది నింగిలోకి తీసుకువెళ్లింది. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విక్రమ్ సబాటియల్ పేరుతో రాకెట్ను అభివృద్ధి చేసింది. ఈ సింగిల్ స్టేజ్ స్పిన్ స్టెబిలైజ్డ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ బరువు 545 కేజీల బరువు ఉంది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్స్పేస్ సంస్థ నోడల్ ఏజెన్సీగా వర్క్ చేస్తోంది. విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగానికి ఇన్స్పేస్ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ రావడంతో ఈ ప్రయోగం చేపట్టారు. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ 3 వేరియంట్లలో విక్రమ్ రాకెట్ను డెవలప్ చేసింది. విక్రమ్ 1 రాకెట్ 480 కిలోల పేలోడ్ను తక్కువ ఎత్తున ఉన్న కక్షలోకి మోసుకువెళుతోంది. విక్రమ్ 2 బరువు 595 కిలోలు. విక్రమ్ 3 815 కిలోల పేలోడ్ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి మోసుకెళ్లగలవు. ఇప్పటివరకు కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇస్రో మాత్రమే రాకెట్ తయారు చేసి నింగిలోకి ప్రవేశపెడుతోంది. అయితే ప్రైవేటు రాకెట్లను ఆకాశంలోకి పంపడం ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ తొలి ప్రైవేటు ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టారు. దీని ద్వారా మరిన్ని ప్రయోగాలకు అవకాశం లభిస్తోంది. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన తర్వాత 6 మీటర్ల ఎత్తున్న విక్రమ్ ఎస్ దాదాపు 81 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళింది. విక్రమ్ ఎస్ రాకెట్ 2 భారతీయ మరియు 1 విదేశీ కస్టమర్ పేలోడ్లను మోసుకువెళ్ళింది. వీటిలో చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ కిడ్జ్, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్ స్పేస్ టెక్ మరియు ఆర్మేనియన్ బజూమ్ క్యూ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్కు సంబంధించిన శాటిలైట్లు ఉన్నాయి. స్పేస్ కిడ్స్ చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్. భారతదేశం, యుఎస్, సింగపూర్ మరియు ఇండోనేషియా నుండి విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ను విక్రమ్ ఎస్లోని సబ్ ఆర్బిటల్ ఫ్లైట్లో లాంచ్ చేశారు. ఈ ప్రయోగ వాహనంలో టెలిమెట్రీ, ట్రాకింగ్, జీపీఎస్, ఆన్బోర్డ్ కెమెరా, డేటా సేకరణ మరియు పవర్ సిస్టమ్స్ వంటి పరికరాలు కలిగి ఉన్నాయి. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.